కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అన్నదాతలు కన్నెర్ర చేశారు. జగన్ సర్కార్ తీరు నిరసిస్తూ వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. హుసేనాపురం నుంచి ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం వరకు టీడీపీ నేత మల్లెల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఈరోజు ఓరకల్లు మండల పరిధిలో మొత్తం రైతులు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఓరకల్లు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. దాదాపు ఎద్దుల బండ్లు పెద్ద ఎత్తున కూడా ఎద్దుల బండ్లు, అదేవిధంగా ట్రాక్టర్లతో ఈరోజు ఓరకల్లు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తరలి రావడం జరిగింది. నిరసన తెలియజేస్తున్నారు. మన ముందు టీడీపీ నేత, మాజీ జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ ఉన్నారు, మరికొంతమంది రైతాంగం కూడా ఉన్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరం దాటిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులను నిర్దాక్షిణ్యంగా గాలికి వదిలేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే దాదాపుగా 1400 మంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో పంటలు సరిగా రాక, గిట్టుబాటు ధర, వ్యవసాయానికి అనుకూలంగా డ్రిప్పులు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఏవే కానీ సబ్సిడీ కింద ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 50%, 90% సబ్సిడీతోని డ్రిప్ ఇరిగేషన్ కానీ, తర్వాత 50% సీడ్స్ కానీ, కొన్ని రకాల తర్వాత ఇవి పనిముట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రైతులకు కొంచెం ఆసరాగా ఉండింది. ఈ ప్రభుత్వంలో కంప్లీట్గా ఆర్బీకేలు పెట్టాము రైతుల కోసం అంటున్నారు కదా. ఈ రైతు భరోసా కేంద్రం అనేది ఒక బూటకం. నాణ్యమైన మందులు, నాణ్యమైన ఇత్తనాలు ఆర్బీకే ద్వారా ఇస్తాము, పండించిన పంటను కూడా ఆర్బీకే ద్వారా కొంటామని చెప్పినారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఒక్క ఆర్బీకేలో ఒక కింటం పత్తి కానీ ఒక గింజ కానీ కొన్న దాఖలాలు లేవు. ప్లస్ పండించిన పంట గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం కల్పించలేకపోతుంది. ఓరకల్ మండల రైతాంగం తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ సంవత్సరము పత్తి రైతులకు పత్తి సీడు చాలా డూప్లికేట్ సీడ్ వచ్చింది. అది ప్రభుత్వం ద్వారానే వచ్చింది. ముఖ్యంగా పత్తి రైతులను ఆదుకోవాలి. ముందే పంట లేక ఇబ్బంది పడుతుంటే ఈ అకాల వర్షాలకు వచ్చిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. రైతులను వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మా డిమాండ్. ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు రైతుల తరఫున? ఇప్పుడు ఓరకల్లు మండలానికి కరువు మండలంగా ప్రకటించాలి. ఎందుకంటే కాటన్ ఈ మండలంలో దాదాపు రైతుకు 10 ఎకరాలు ఉన్నాయి, 9 ఎకరాలు కాటన్ వేసినారు. కనుక ఇప్పుడు శనగ వేసినారు రైతులు. కొందరు శనగ వేసి ఇప్పుడు అకాల వర్షాల వల్ల పూత సట్ట దెబ్బతిని అది అత్యంగా గొడ్డు చెట్టు మాది తయారవుతుంది. కనుక ఈ మండలాన్ని ఇన్పుట్ సబ్సిడీ కానీ త్వరలో ప్రకటించి ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటిస్తే అన్నీ వర్తిస్తాయని నాకు మనవి. రైట్, ఇది మొత్తం మీద కూడా రైతుల డిమాండ్. ఓరకల్లు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చెప్పేసి మాజీ జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, అదేవిధంగా ఇక్కడ రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5.